ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నేను ఇందాకే చూశాను ఒక వీడియో. ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడారు చూడండి మీరు కూడా. ఏమర్థమైందో మీకు చూసారా? మనం ఒకసారి చూపించమంటారా? మనం కొంచెం ఇదేమి మార్ఫింగ్ చేసింది కాదు. ఇది కాదు అవును, పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు కాదు, రాష్ట్ర అధ్యక్షుడు మన ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ పార్టీ పని అయిపోయింది, 17వ తారీఖు తర్వాత ఈ పార్టీని మూసేసే పరిస్థితి. సర్వేలు చూస్తున్నారు, మీకు తెలియకపోవచ్చేమో కానీ అంతర్గతంగా సర్వేలు చేయించుకునే వారికి మాకు కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, భారతీయ జనతా పార్టీకి కానీ సెఫాలజిస్టులు చెప్పేటటువంటి అంశాలు చూస్తే 25 నుంచి 30% లోపు ఉండొచ్చు, ఇంకా తక్కువ ఉండొచ్చు తెలుగుదేశం పార్టీకి పర్సంటేజీ. ఓడిపోవడం ఖాయం. అత్యధిక మెజారిటీతో, అంటే పోయినసారి కన్నా ఎక్కువ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం అనేది అర్థమైపోతున్నటువంటి సందర్భం. అందువలనే ఈ మాటలన్నీ వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాను ఓటమి పాలు అవుతానని గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద డ్రామాకి తెరదీశాడు నిన్న. మీ అందరు చూశారు ఏంటండి ఆ డ్రామా? ఏమండి మీరు అందరూ ఉన్నారుగా, మీడియా మిత్రులందరూ చూశారుగా నిన్న. నేను కూడా ఆ సమయానికి లైవ్ చూస్తున్నా, టీవీ ముందు కూర్చొని. ఏం చెప్తున్నాడా చంద్రబాబు నాయుడు గారు, రేపు మనం ఏం మాట్లాడాలా అనే ఉద్దేశంతో. రాళ్ల వర్షం కురిసిందండి, పలువురుకు గాయాలు అయ్యాయండి. నేను చూసింది ఏమిటా అంటే ఆయనకి ఎవరో కింద చేయండి బాబు అన్నాడు, అంటే రాళ్ళు వేస్తున్నారండి అని ఎవరో అన్నట్టుగా ఆయన సమాధానం చెప్పాడు. మాకు అది ఎండిపడలా, ఎవరు రాళ్ళు వేసేది, రండి దమ్ముంటే రండి చూసుకుందాం, తాట తీస్తా, దొక్క పగలు తీస్తా అని గాలిలో మాట్లాడాడు. ఆ రాయి ఉన్నాయా అన్నాడు. కింద రోడ్డు మీద ఉంటాయిగా రాళ్ళు, తిరుపతిలోనే కాదు ఏ రోడ్డు మీద అయినా తార్ రోడ్డు వేసిన తర్వాత ఏదో లారీకి లెగిసిపోయిన రాళ్ళు ఉంటాయి. ఆ రాయి ఉటిస్తే ఆ రాయి పట్టుకుని ఈ రాయి చూపిస్తూ రౌడీ రాజ్యం, డౌన్ డౌన్ ముఖ్యమంత్రి. ఏమిటి నాకు అర్థం కాలేదు. ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. ఎక్కడ పోలీసులు అన్నాడు. 400-500 మంది ఉంటారు కదా ముందు, ఆ దూరంగా పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళు రావటం లేట్ అయింది. దిగాడు రోడ్డు మీద, కొత్త దిగులు పడ్డాడు, కూర్చున్నాడు, మళ్ళా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాడు. ఇదంతా కూడా ఒక పబ్లిసిటీ డ్రామా. మునిగిపోతున్న పడవ, ఓడిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయాలో అర్థం కాక ఒక పబ్లిసిటీ డ్రామా ఆడినటువంటిగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం ఇది. రాయి వేసిన కర్మ ఎవరికండి, రాయి ఏంచుకోవాల్సిన కర్మ ఎవరికండి? మేము రాళ్ళు వెయ్యాలా? తెలుగుదేశం పార్టీ మీద మేము గెలవడానికి రాళ్ళు వేయాల్సినటువంటి దుస్థితిలో మేము ఉన్నామా? ఎప్పుడైనా రాళ్ళు వేశామా? రాళ్ళు వేయాల్సిన కర్మ మాకెందుకండి? అత్యద్భుతంగా ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల వర్షం కురిపించారని, గందరగోళం చేశారని, మళ్ళా అప్పుడు ఎమ్మటే గవర్నర్ కలవడానికి వెళ్తున్నాము అన్నారు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే గవర్నర్ కలవడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. దీని తాగారా ఆగల? ఎస్సీసీ స్టేట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కలవడానికి ఇక్కడ నుంచి ఒక బృందం బయలుదేరింది. ఏంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది, ఈ పోలీసుల వల్ల కాదట, పారామిలిటరీ దళాలు వచ్చి ఎన్నికలు జరపాలంట. ఏమంటే ఎక్కడ జరిగిందే పారామిలిటరీ దళాలు వచ్చి ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎక్కడైనా ఉందండి? అంత గందరగోళం ఏమన్నా జరిగిందండి? ఏమిటి అన్యాయం నేను అడుగుతా ఉన్నా. గెలవలేక ఓడిపోతున్నామని తెలిసి ఒక అద్భుతమైనటువంటి నాటకాన్ని ఆడేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయిన మాట వాస్తవమా కాదా? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి డ్రామాలు ఆడేటటువంటి కార్యక్రమం చేయటం నిజంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తిరుపతి ప్రజలు కూడా ఖచ్చితంగా గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ నాకు అనుమానం వేస్తుంది ఏంటంటే, మొన్న మీరందరూ చూశారు జిల్లా పరిషత్ ఎన్నికల్లో నామినేషన్లు వేశారు, గుర్తులు వచ్చాయి, బీఫారాలు ఇచ్చారు, సడన్గా మేము పాల్గొనడం లేదు, అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుందని చెప్పారు. అదే విధమైన స్టంట్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆడబోతున్నాడు అని అనుమానంగా ఉంది. ఏమిటంటే అది
ఇది ఘోరాలు జరుగుతున్నాయి, రాళ్ళదాడులు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి. పారామిలిటరీ దళాలు రాలేదు కాబట్టి మేము 15వ తారీఖు తర్వాత మేము ఎలక్షన్లోనే పాల్గొము. అవమానకరమైన ఓటమిని చవి చూడటం కంటే ఎలక్షన్లో పాల్గొకుండా పారిపోవటం మంచిదేమోనని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారేమోననేటువంటి అనుమానం ఇవాళ కలుగుతా ఉన్నది. ఇలాంటి ఒక తప్పుడు ప్రచారం చేసి ఆర్భాటం చేసి రాజకీయాల్లో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజలే కాదు, ముఖ్యంగా తిరుపతి ప్రజానీకం సరైనటువంటి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. పొలిటికల్ డ్రామాలు ఆడేటటువంటి రాజకీయ వేత్తల్ని దూరంగా పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. రాళ్ల వర్షం లేకపోయినా రాళ్ల వర్షం పడినట్టు నిజంగా ఆ రాయి ఇంత ఉందండి. ఆ రాయి పడితే ఎవరికైనా దెబ్బ తగలదండి? పైనుంచి విసిరితే ఎవరికైనా దెబ్బ తగిలిందండి? ఎవరిని హాస్పిటల్లో చేరారండి? పలువురు హాస్పిటల్లో చేరారు రాస్తున్నారు పత్రికలు కొన్ని. రాళ్ల వర్షం రాయి పడింది అన్నారు, అది కూడా ఎవరన్నా చూడాల. నేను అడుగుతా ఉన్నా మీడియా మిత్రులు ఎంతమంది ఉన్నారు కదా, అక్కడ వారికి సంబంధించిన మీడియా కూడా ఉంది కదా, రాయి పడుతున్న దృశ్యాన్ని ఎక్కడైనా క్యాప్చర్ చేశారండి? క్యాప్చర్ చేయలే. ఎవరన్నా చూశారండి? చూసిన వాళ్ళు లేడు. ఎవరో కింద నుంచి ఆకతాయి ఒకటి అరిస్తే ఆ రాయి పడిందని ఆ రాయిని పట్టుకొని కుక్క తోక పట్టుకొని గోదావరి వీధాలనేటువంటి ఉద్దేశంతో ఆ రాయిని పట్టుకొని నాటకమాడి డ్రామా ఆడి సింపతి పొందాలని ప్రయత్నం చేసేటటువంటి కుయుక్తులు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తిరుపతిలో సమాధానం బలంగా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అని ఈ సందర్భంగా నేను తిరుపతి పట్టణ ప్రజలకి, అదేవిధంగా తిరుపతి నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అవన్నీ కూడా మేము చేశాం. మాకు ఓటు వేయండి అని మేము అడుగుతా ఉన్నాం. అర్థం చేసుకుంటారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రజలు భారీగా వంటి మెజార్టీతో గెలిపించబోతున్నారు. ఇది చూసి భయపడి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి డ్రామాలన్నీ ఆడుతూ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అవుతుంది, అర్థమవుతుంది. ప్రజలు కూడా దీన్ని గమనించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నా. మీడియా మిత్రులు ఎంతమంది ఉన్నారు కదా, అక్కడ వారికి సంబంధించిన మీడియా కూడా ఉంది కదా, రాయి పడుతున్న దృశ్యాన్ని ఎక్కడైనా క్యాప్చర్ చేశారండి? క్యాప్చర్ చేయలే. ఎవరన్నా చూశారండి? చూసిన వాళ్ళు లేడు. ఎవరో కింద నుంచి ఆకతాయి ఒకటి అరిస్తే ఆ రాయి పడిందని ఆ రాయిని పట్టుకొని కుక్క తోక పట్టుకొని గోదావరి వీధాలనేటువంటి ఉద్దేశంతో ఆ రాయిని పట్టుకొని నాటకమాడి డ్రామా ఆడి సింపతి పొందాలని ప్రయత్నం చేసేటటువంటి కుయుక్తులు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తిరుపతిలో సమాధానం బలంగా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అని ఈ సందర్భంగా నేను తిరుపతి పట్టణ ప్రజలకి, అదేవిధంగా తిరుపతి నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అవన్నీ కూడా మేము చేశాం. మాకు ఓటు వేయండి అని మేము అడుగుతా ఉన్నాం. అర్థం చేసుకుంటారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రజలు భారీగా వంటి మెజార్టీతో గెలిపించబోతున్నారు. ఇది చూసి భయపడి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి డ్రామాలన్నీ ఆడుతూ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అవుతుంది, అర్థమవుతుంది. ప్రజలు కూడా దీన్ని గమనించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.